13 అంకెల మొబైల్ నంబర్ అంతా ఒత్తుదే. మనకు ఇప్పుడున్న 10 డిజిట్ల మొబైల్ నంబర్ను 13 అంకెలుగా మారుస్తారా? అందరూ మార్చేసుకోవాల్సిందేనా? ఇప్పటికే ఆధార్ లింకు అంటూ ముప్పు తిప్పలు పెడుతున్న టెలికాం కంపెనీలు ఇక 13 నంబర్లకు మారాలని ఒత్తిడి తెస్తారా? వాటంతట అవే మారుస్తారా? మరి గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి నానా సర్వీసులకు మన నంబర్ ఇచ్చేశాం కదా, మరి వాటి సంగతి ఏమిటి? ప్రతిదీ మార్చుకోవాల్సిందేనా? ఇదేం దిక్కుమాలిన నిర్ణయం అని దేశంలోని కోట్ల మంది మొబైల్ కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. దానికి కారణం ఏమిటంటే టెలికాం శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. వచ్చే జూలై నుంచి మొబైల్ నంబర్లను 13 అంకెలకు మారుస్తున్నాము, అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నంబర్లు చలామణిలోకి వచ్చేస్తాయి అని ట్రై చెప్పిందట. ఇది మొదట ఎవరు రాశారో తెలియదు కానీ అది వైరల్ అయిపోయింది. ఒకరిని మించి మరొకరు వేగంగా ఈ వార్తను పాఠకులకు అందించడానికి పోటీలు పడ్డారు. 100 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్న దేశం కాబట్టే ఇది తీవ్ర చర్చకు గందరగోళానికి దారితీసింది. నిజానికి జరిగిందేమిటంటే ఈ 13 డిజిట్లు అనేది M2M మాత్రమే, అంటే మిషన్ టు మిషన్, వేర్హౌస్ మేనేజ్మెంట్, రిమోట్ కంట్రోల్, రోబోటిక్స్, ట్రాఫిక్ కంట్రోల్, లాజిస్టిక్ సర్వీసెస్, సప్లై మేనేజ్మెంట్, టెలిమెడిసిన్, ఫ్లీట్ మేనేజ్మెంట్ సహా ఒక మిషన్ నుంచి మరో మిషన్కు ఇంటర్నెట్ ఆధారితంగా లావాదేవీలు జరిపే వ్యవస్థలు ఉంటాయి. వాటికి ఇది వర్తిస్తుంది. హోమ్ అలారమ్స్, నావిగేషన్ పరికరాలు, స్పీడ్ కెమెరాలు వంటివి అన్నమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, టెలిమెట్రీ అని రకరకాల సాంకేతిక పద్ధతులు పేర్లు ఇందులో తగులుతాయి. ఇది ఓ పెద్ద సాంకేతిక సబ్జెక్టు. ఇప్పుడు అంత లోతుల్లోకి వద్దు కానీ ఈ 13 డిజిట్ల మార్పిడి అనేది సగటు వినియోగదారుడికి వర్తించదు, ఇది అసలు సంగతి. కానీ దీన్ని సరిగ్గా అన్వయించుకోలేక, అర్థం చేసుకోలేక తమకు ఇష్టమొచ్చిన రీతిలో మీడియా రాసేసుకుంటూ పోయింది. టీవీలు, పత్రికలు, సైట్లు ఈ వార్తల్ని కుమ్మిపారేశాయి. తీరా ఇదంతా వైరల్ అయిపోయి గందరగోళం ఏర్పడేసరికి టెలికాం శాఖే ఇది మామూలు వినియోగదారుడికి వర్తించదు అని వివరణ ఇచ్చినా సరే కొన్ని ప్రధాన పత్రికల సైట్లు, డిజిటల్ మీడియా ప్లాట్ఫారాలు ఇప్పటికీ వాటిని డిలీట్ చేయడం కానీ పాఠకులకు వివరణ ఇవ్వడం కానీ చేయలేదు. కొన్ని మీడియా సంస్థలు సిన్సియర్గా తమ పాత వార్తల్ని డిలీట్ చేసుకున్నాయి. మరికొందరు ఇంకా అదే అజ్ఞానంలో ఉండి ఇప్పటికీ తమ పాఠకులకు అసత్య ప్రచారాన్ని అందిస్తున్నాయి. మరోసారి చెప్పేది ఏమిటంటే ఈ 13 డిజిట్ల మొబైల్ నంబర్ అనేది సాధారణ వినియోగదారులకు వర్తించదు, అది నిజం.